హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ లీగల్. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, విద్వేషపూరితమైన దాడులు పెరిగిపోతున్నాయి. అవి కులహత్యల రూపంలో కావచ్చు, మత ఘర్షణల రూపంలో కావచ్చు, లేదా పరుహత్యల రూపంలో కావచ్చు. ఈ దాడులు జరగకుండా ఉండాలంటే ప్రజల్లో ఎలాంటి మార్పులు రావాల్సిన అవసరం ఉంది? దీనికి సంబంధించి రాజ్యాంగం ఏం చెబుతుంది? ఐపీసీలో ఏమైనా శిక్షలు ఉన్నాయా వీటికి నివారణకు? ఈ అంశాల గురించి మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ మహమూద్ అలీ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సరే, ఈ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, పరువు హత్యలు అంటే విద్వేషపూరిత దాడులు ఏదో ఒక రూపంలో జరుగుతూ ఉన్నాయి. ఇవి నివారించాలంటే ప్రజల్లో ఎలాంటి మార్పులు రావాలి? అసలు ఈ దాడులకు పాల్పడే వాళ్లకు శిక్షలు ఏమున్నాయి సార్? ఇది ఇప్పుడు నడుస్తున్న బర్నింగ్ టాపిక్ సాగర్. అయితే దీని గురించి మనం అనాలిసిస్ విశ్లేషించవలసిన అవసరం ఎంతైనా ఉంది. దీంట్లో చూడండి, మనము ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా వ్యక్తుల స్వామ్యంలో ఉన్నామా? వ్యక్తులు గొప్పనా, డెమోక్రసీ గొప్పనా? దీని గురించి మనకు అర్థమైపోతే మిగతాదంతా మనము ఈజీగా దీన్ని ఛేదించవచ్చు. ఇప్పుడు మనం చూడవలసిన అంశాలు ఏంటిదనంటే, మొదటగా రాజ్యాంగం ఏమంటుంది, దాని ప్రియాంబుల్ ఏమంటుంది? రాజ్యాంగం ఏమంటుంది? అందరికీ సమాన హక్కు. మీరు సెక్షన్లు తీసుకోండి, ఆ సెక్షన్లో ముఖ్యంగా సెక్షన్ 14, సెక్షన్ 20, సెక్షన్ 21, ఇవన్నీ ఏం చెప్తున్నాయనంటే, వ్యక్తులకు సమానత్వం కావాలి. వ్యక్తులు తనకు తాను రక్షింపబడాలి, వాళ్లకు ప్రాణహాని జరగద్దు, ప్రాణరక్షణ జరగాలి. ఇదంతా రాజ్యాంగం చెప్తున్నది. ఇప్పుడు ఈ రాజ్యాంగాన్ని ఉల్లంఘించే వాళ్ళు ప్రజల లేదా కొందరు నాయకుల? అయితే ప్రజలైతే సామాన్యులు. కోర్టులో చూడండి, లిటిగేషన్ ఏదైతే ఉన్నదో, కేసులు ఎక్కువగా ఎవరైనాయి? ప్రభుత్వం ద్వారా నడపబడే నాయకులే ఉన్నాయి, సామాన్య ప్రజలే లేవు. సామాన్య ప్రజలు చాలా మంచివాళ్ళు, వాళ్ళు లిటిగెంట్స్ కాదు. వాళ్ళు చాలా తక్కువ లిటిగేషన్, ఎందుకంటే మన దేశం చాలా అనేక సంవత్సరాలుగా మల్టీకల్చరల్ సొసైటీది. అనేక సంస్కృతులు, భిన్న సంస్కృతులు ఉన్న ఈ దేశంలో అందరికీ సంరక్షించవలసిన బాధ్యత రాజ్యాంగం పైన ఉన్నది. అందుకొరకు రాజ్యాంగం ఏమంటున్నది? సోషల్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అని చెప్తున్నది. అంటే ఆ సామాజిక స్పృహ ఏదైతే అవసరం ఉన్నదో అది రాజ్యాంగంలో ఇమడబడ్డది. మరి ఇదంతా ఎందుకు జరుగుతున్నది? ఆలోచించవలసిన అవసరం ఉందా లేదా? ఉంది. మరి ఇక్కడ మనం చూడవలసిన అవసరం ఏంటిదనంటే, ఒక్కసారి పైనుంచి క్రిందికి వస్తాం. మీరు రీసెంట్లీ జరిగిన రియాడ్స్ తీసుకోండి, మత అల్లర్లను తీసుకోండి, లించింగ్లను చూడండి, వ్యక్తులపైన దాడులు జరగడం, వ్యక్తులను కొట్టి చంపడం, వాళ్లపైన రకరకాలైన డిఫరెంట్ అనేక రూపాల్లో దాడులు జరిపి ఎవరు చేయిస్తున్నారు? ఎవరు కాదు, ఇది జనం ద్వారా రావడం లేదు, జనాల్ని ఆర్గనైజ్ చేస్తున్నారు, దీన్ని రెచ్చగొడుతున్నారు. రెచ్చగొట్టి వేరే మతం పైన ఉసిగొల్పి వాళ్లపైన దాడి చేయిస్తున్నారు. రాజ్యాంగంలో లేదు కదా మరి ఇది, ఇది చేస్తున్నారు కదా అని అంటే, దీని అర్థం ఏంటిదంటే, కొందరు వ్యక్తులు రాజ్యాంగం పైన మేము ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ, అంటే రాజ్యాంగం పైన మేము చలాయిస్తాము, రాజ్యాంగాన్ని కూడా అధిగమిస్తాము అని చెప్పేసి ఆ స్థాయికి ఎదిగిపోయారు. దాన్ని మరి ఎవరు కంట్రోల్ చేయాలి? రాజ్యాంగమే కంట్రోల్ చేయాలి. రాజ్యాంగాన్ని నడిపే జ్యుడిషియరీ ఉంది, జ్యుడిషియరీ కంట్రోల్ చేస్తున్నారు. రాజ్యాంగాన్ని నడిపే కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నాయి, ఇండిపెండెంట్ ఆటోనమస్ బాడీస్ కూడా ఉన్నాయి, వాళ్ళను కూడా కంట్రోల్ చేస్తున్నారు. మరి ఈ రకంగా చేసినప్పుడు దీనికి రక్షణ ఎక్కడ? అంటే ఆ ఒక సామెత ఉంది కదా, కంచెనే మేస్తున్నది. ఎవరు చేస్తున్నారు? అసలు యాక్చువల్లీ కంచె కాపాడాలి, కాపాడవలసిన కంచెనే అదే మేస్తున్నది. మరి ఇంత ఈ దారుణాన్ని కూడగొట్టింది కాబట్టి, ఇది కాకుండా మనం చూడండి, మనము మొదటి నుండి మతదానిపైన, మత విద్వేషం పైన మొదలు ఏ రకంగా స్టార్ట్ చేశారు అంటే, తన ఇంటికి మీరు రండి, ఘర్ వాప్సీ అని చెప్పారు.
తర్వాత ఏమన్నారు? ఎన్ఆర్సీ అన్నారు. ఆ తర్వాత ఏమన్నారు? లవ్ జిహాద్ అన్నారు. ఆ తర్వాత ఏమన్నారు? మైనారిటీస్ పైన దాడులు అన్నారు. ఆ తర్వాత ఏమన్నారు? అసలు మేము ఏదన్నా కానీ దాడి చేస్తాము, దానికి చట్టమే లేదు. సింబాలిజం చేస్తుండ్రు. సింబాలిజం అని అంటే వాళ్ళ డ్రెస్ వాళ్ళ కల్చర్ వేరు, మన డ్రెస్ మన కల్చర్ వేరు, సింబలైజ్ చేస్తున్నారు. ఇది రెండవ ఘట్టంగా ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది? డిస్క్రిమినేషన్ అంటే వివక్షను చూపిస్తున్నారు. వివక్ష ఏ రకంగా? ఏ వివక్షనైతే మనుషులను నాశనం చేస్తుందో, రాజ్యాంగం దేన్నైతే వ్యతిరేకిస్తున్నదో, రాజ్యాంగం అనుమతించదో, అలాంటి వివక్షను ప్రవేశపెట్టినారు. ఇదే కాకుండా డీహ్యూమనైజ్ చేస్తున్నారు. అంటే మానవ సంబంధాలను, మానవులను వాళ్లను ఏ రకంగా చేస్తున్నారంటే, ఒక రకంగా చెప్పాలంటే ఇన్సానీ బడతావు, గైర్ బడతావు అనంట. అంటే ఏ రకంగా అంటే అసలు ఏ రకంగానైతే మానవ సంబంధాలను ఏర్పరచాలను, మంచి మంచితనాన్ని ఏర్పరచాలను, దానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు. అందరు సమానంగా చూడవలసిన ప్రభుత్వమే ఈ రకంగా చేస్తే మరి ఎటు వెళ్తుంది? అదే రకంగా ఆర్గనైజ్ చేస్తున్నారు, పొలిటికల్ ఆర్గనైజేషన్ చేస్తున్నారు. వాళ్ళు వేరు, మనం వేరు అని చెప్పేసి. ఇదే కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రిపేర్ చేస్తున్నారు, అంటే ప్రిపరేషన్లో ఉన్నారు. ఇదో ఘట్టంగా. ఇదే రకంగా నెక్స్ట్ ఏంటిది? పర్సిక్యూషన్ అంటే వాళ్ళపైన దాడులు జరగడం. ఎట్లయితే లించింగ్ జరుగుతుందో దాడులు జరుగుతున్నాయి. మీరు అన్నట్టు ఇప్పుడు మత ఘర్షణలు కావచ్చు, కుల ఘర్షణలు కావచ్చు, పరువు నష్ట ఘర్షణలు కావచ్చు, ఇంకా ఇలాంటి ఏ ఘర్షణలైనా కానీ ఇవన్నీ ఇదొక ఘట్టంగా మనం చేర్చుకోవచ్చు. ఆ తర్వాత వాళ్లను సమిష్టిగా చంపడం, ఇది నెక్స్ట్ ఘట్టంగా మనం పరిగణించవచ్చు. ఎందుకనంటే అన్నీ అతను చెప్పినట్టు అన్ని ఘట్టాలు పద్ధతిలో వస్తున్నాయి. మరి నెక్స్ట్ ఘట్టం ఈ రకంగా జరిగితే దేశం ఏం కాబోతున్నది? ఇలాంటి వాళ్లను మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? మరి ఇంత పెద్ద ఈ ఏదైతే సబోటేజ్ జరుగుతున్నదో, ఈ సబోటేజ్లో డేనియల్ ఎలాంటి డేనియల్? ఎస్, యు ఆర్ నాట్ ఎ సిటిజన్. అంటే ఆ సిటిజన్షిప్ యాక్ట్ ద్వారా కొందరిని వేటేజ్ ఇవ్వడము, కొందరికి వేటేజ్ తీసిపడేయడము, ఇదంతా జరుగుతుంది. కాబట్టి ఇది ఎక్కడికి దారితీస్తుంది? సమాజంలో భయాన్ని సృష్టిస్తుంది, సమాజంలో ఇన్సెక్యూరిటీ అంటే అభద్రతను చేస్తుంది, సమాజంలో కోపాన్ని చేస్తుంది. అందరూ బజార్లోకి వచ్చేస్తారు. దీంతో ఎంత అపార నష్టం జరుగుతుంది? ఎక్కడైతే ఆర్థిక అభివృద్ధి జరగాలనో, ఎక్కడైతే మానసిక అభివృద్ధి జరగాలనో, ఎక్కడైతే సాంస్కృతిక అభివృద్ధి జరగాలనో, ఎక్కడ సామాజిక అభివృద్ధి జరగాలనో, అక్కడ విద్వేష అభివృద్ధి జరుగుతున్నది. దీనికి అడ్డుకట్ట వేయవలసిన అవసరం ఉందా లేదా అనేది మనం చూడవలసిన అవసరం ఉంది. తను ఇప్పుడు ఏమంటున్నారంటే, మీరు ఉదాహరణ కొరకు కొన్ని ఉదాహరణలు ప్రపంచంలో నేను ఇస్తాను. జీవ్స్ ఆఫ్ జర్మనీని చూసుకోండి. జర్మనీలో ఏం జరిగింది? అక్కడ మారణ హోమం జరిగింది. ఎందుకు జరిగింది? మనకు అందరికీ తెలుసు జీవ్స్ను ఎలా చంపింది అనేది. రువాండాని తీసుకోండి. రువాండాలో మీరు ఏప్రిల్ జూలై 1994లో మెజారిటీ హుతు, మైనారిటీ ఈ టుట్సీలను చంపేశారు పెద్ద మొత్తంలో, అంటే 800,000 మందిని చంపేశారు వాళ్ళు. ఆ రకంగా బోస్నియన్ జెనోసైడ్ని తీసుకోండి, 92 నుంచి 95 వరకు జరిగింది. అక్కడ ఏం జరిగింది? బోస్నియన్ ముస్లిమ్స్ 100,000 వరకు వాళ్ళని చంపేశారు. అదే రకంగా మయన్మార్ రోహింగ్యాలను తీసుకోండి, మయన్మార్లో ఏం జరిగింది? బుద్ధిస్టులు అందరూ ముస్లింలను చంపారు. ఈ రకంగా మీరు జినోసైడ్ గుజరాత్ను రీసెంట్ గుజరాత్లో తీసుకోండి, 2002లో జరిగిన మరణ హోమం ఏదైతే ఉన్నదో అక్కడ సంఘ్ పరివార్ 2,000 చంపింది. ఇదంతా 100,000 రెఫ్యూజీ క్యాంపులకు వెళ్ళినారు. ఇదంతా ఏం చెప్తుంది? మీడియా ఎప్పటికీ ప్రభుత్వ తొత్తులుగా మారుతుంది. ఏ ప్రభుత్వం ఉంటుందో మీడియా ఆ తొత్తుల్లోకి మారుతుంది. కానీ అదే మీడియాలో కొందరు మానవత్వం గల మంచి వ్యక్తులు ఉన్నారు. ఎక్కడైతే మీడియా అమ్ముడుపోతుంది, ఎందుకంటే ప్రజాస్వామ్యానికి మూల స్తంభం ఎట్లయితే జ్యుడిషియరీ ఉందో అదే రకంగా మీడియా కూడా ఉంది. దీన్ని ఎప్పుడైతే నాశనం చేసినారో, ఇప్పుడు ఏం జరుగుతుంది? దీని పర్యవసానం ఏంటిది? థ్రెట్ టు లైఫ్, అంటే ప్రాణానికి హాని ఉన్నది, ప్రాణహాని ఉంది. కాబట్టి మరి ఈ దేశంలో మనం ఏం జరుగుతున్నది మీరు చూడండి. ప్రాణహాని అన్నప్పుడు మీరు క్రిస్టియన్స్ చంపినరు, ముస్లిమ్స్ చంపినరు, దళిత్స్ని చంపినరు, ఇంకెవరిని చంపుతారు? ఈ రకంగా మనం చెప్పుకుంటూ వెళ్తుంటే
హ్యూమన్ రైట్స్ ఏతున్నాయో, ఈ మానవ హక్కులు ఏతున్నాయో ఉల్లంఘించినప్పుడు మనము దీన్ని ఛేదించవలసిన, దీన్ని అడ్డుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అయితే దీనికి పరిష్కారాలు ఏంటి? ఈ విద్వేషపూరిత దాడులకు పాల్పడే వాళ్లకు ఎలాంటి పనిష్మెంట్ ఉంటాయి సార్ చట్ట ప్రకారం? దీన్ని ఒక రకంగా చెప్పాలనంటే ఐపీసీ చాప్టర్ 22 ఇండియన్ పీనల్ కోడ్ 1860 ప్రకారము ఈ బెదిరింపులు ఏవైతున్నాయో బెదిరింపులను ఇంటిమిడేషన్ అంటారు. ఇది బెదిరింపే అండర్ సెక్షన్ 503 ఆఫ్ ఐపీసీ. ఆ తర్వాత ఇన్సల్ట్ చేయడం, వాళ్ళను ఒత్తిడికి లోను చేయడం, సెక్షన్ 503, 504, 505, 506, 507, 508, 509, 510 ఆఫ్ ఐపీసీ, ఇవన్నీ సెక్షన్ల కింద మనము ఐపీసీ ఏమంటుందనంటే వీళ్లపైన చట్టరీత్యా మనము యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్తున్నది. అంటే ఒకవైపేమో స్ట్రాటజీ ఏం చెప్తుంది, వ్యూహం ఎలాంటి వ్యూహాలు ఉన్నాయి. మీరు వ్యూహాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక్కసారి మనం చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి, హిందుత్వ అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ మన పవర్లోకి వచ్చింది. దాని గురించి ఒక్క లైన్లో నేను చెప్తాను. భారతదేశంలో ఎంతమంది హిందువులు ఉన్నారు? 80% ఉన్నారు. 20% ముస్లింలు ఉన్నారు. 80%లో ఓట్ షేర్ ఎంత ఉన్నది? 30% ఉంది. కేవలం 30%. అంటే దాని అర్థం ఏంటిది? 80%లో 30 తీసేస్తే ఇంకా 50% ఉంది కదా. 50% హిందువులు గొప్పోళ్ళా, లేకుంటే 30% హిందువులు గొప్పోళ్ళా? ఎవరు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు? ఈ 50% హిందువులు వాళ్లను సెక్యులర్ అనొచ్చు, వాళ్లను మానవతవాదులు అనొచ్చు, వాళ్లను ఏ పేరుతోటి పిలిచినా మనం పిలవచ్చు, కానీ వాళ్ళు మాత్రము కాన్స్టిట్యూషన్ను గౌరవించేవాళ్ళు, రక్షించేవాళ్ళు, ప్రేమను పంచేవాళ్ళు. ఈ 50% హిందువులను పక్కకు పెట్టేసి వీళ్ళు కోరుకున్న 30 శాతంతో దాడులు జరపవచ్చా? ధరలు పెరుగుతున్నాయి కదా, ధరలు పెరగడం బాగా జరుగుతుంది. ఎందుకనంటే మన గోల్ ఏంటిదనంటే అభివృద్ధి కాదు, మన గోల్ ధృవీకరణ. ఈ ధృవీకరణ వల్ల ఈ అభివృద్ధి లేదు కాబట్టి పాకిస్తాన్ గతి మనకు పడుతుందేమో అన్న భయం ఉన్నది. ఎందుకనంటే ఇమ్రాన్ ఖాన్ను 13.7 ధరల పెరుగుదల సూచి వచ్చింది కాబట్టి దాంతో ఆ ఇమ్రాన్ ఖాన్ తీసిపడేసి కొత్త ప్రధానమంత్రిని ఎన్నుకున్నారు. శ్రీలంకను తీసుకోండి, ఇది గోటబాయ రాజపక్సా ఉన్నారు కదా. శ్రీలంకలో ఏం జరిగింది? సేమ్ ఇదే, 18% ఇన్ఫ్లేషన్ వచ్చింది. 18% ఇన్ఫ్లేషన్ వచ్చేస్తేనే వాళ్ళు అభివృద్ధి పైన కాకుండా వేరే దృష్టి పెట్టడం వల్ల అక్కడ కుప్ప కూలింది. అంటే అక్కడ మొత్తం జనము వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు. బ్రెజాల పైన వచ్చింది అంటే అది ఇండియాలో జరగాల. ఆ రకంగా ఎక్కడైతే పక్క కంట్రీస్లలో నాశనం చేయబడుతున్నదో అలాంటి వాతావరణం ఇక్కడ సృష్టించాలనుకుంటున్నారా? ఏంటిది ఇది? అసలు ఇదే కాకుండా మనకు స్టాచ్యుటరీలీ ఏం జరుగుతుంది అంటే ప్రియాంబుల్లో మనకి ఏముంది, అవేర్నెస్ ఉంది. అదే కాకుండా ముస్లిం ఉలేమాల గురించి చెప్పవలసిన అవసరం ఉంది. ముస్లిం ఏ అది ప్రీస్లు కానివ్వండి లేదా ఉలేమాలు కానివ్వండి, ఫాదర్లు కానివ్వండి, వీళ్ళు మార్గదర్శకం నిర్దేశించేవాళ్ళు కదా, అందరికీ మంచి గురించి చెప్పేవాళ్ళు కదా. ఎప్పుడైతే సివిల్ సొసైటీలో వీళ్ళు అభివృద్ధి గురించి ఆలోచన చేయరో, కేవలం మతం గురించి ఆలోచిస్తారో, అక్కడ అభివృద్ధి కుంటూ పడుతుంది. వీళ్ళు ఆలోచన చేయాలి. ఎట్లయితే ఇప్పుడు మన రష్యా ఉక్రెయిన్ దాంట్లో కిర్గిస్తాన్ అని ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలో వాళ్ళు సివిల్ సొసైటీలు సివిల్ సర్వెంట్స్గా పనిచేస్తున్నారు, అక్కడ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడి ప్రీస్ట్లు, ఇక్కడి చర్చ్ ఫాదర్లు, ఇక్కడి ఉలెమాలు, ఇక్కడి ఇమామ్లు, వీళ్ళు సివిల్ సొసైటీ అభివృద్ధి గురించి, అభివృద్ధిలో పాలు పంచుకోవాలి, వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే దీన్ని తిప్పి కొట్టచ్చు. దీన్ని ఈ ఇలాంటి మత విద్వేషాలను, మత ఘర్షణను తిప్పి కొట్టచ్చు. ఇదే కాకుండా అట్రాసిటీ ప్రొటెక్షన్ యాక్ట్ మనకు పటిష్టంగా లేదు, దాన్ని మనము పటిష్టం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇప్పుడు రిలీజియస్ ఫ్రీడమ్ ఏదైతే ఉన్నదో కమ్యూనల్ పాలిటిక్స్తో మొత్తము అల్లకల్లోలంగా ఉన్నది. డిఫరెంట్ టాక్టిక్స్ టు అటాక్ చేస్తున్నాయి. అంటే దీన్ని బట్టి మనం మొత్తం ఏం చేస్తున్నది, ఏం జరుగుతున్నది, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రాయశ్చిత్తం ఏ రాజకీయ నాయకులైతే ఉండదో అక్కడ నాశనం జరుగుతుంది. ఎక్కడైతే
ఇస్లాంలో ఒక ఓటు ఉన్నది, హుకుకుల్ ఇబాద్. అంటే ఆ హుకుకుల్ ఇబాద్కు దాని అర్థం ఏంటిదని అంటే, తోటి మానవునికి ఎప్పుడైతే నువ్వు సాయం చేయవో, తోటి మానవునికి నా సోదరుడు అనుకోవో, అప్పటి వరకు అభివృద్ధి జరగదు. సో ఈ దీనికి సాఫ్రాన్ ఎడ్యుకేషన్ కాదు, ఇండియనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ జరగాలి. ఒక్క ఎడ్యుకేషన్ జరగద్దు. ఇక్కడి దళితులు, ఇక్కడి పేదవాళ్ళు, ఇది నా దేశం, ఈ బహు కల్చరల్ సొసైటీ, ఇది నాది మనది అని అనుకుంటారో, అప్పుడు అభివృద్ధి చెందుతుంది. దీనికి మనము ఎడ్యుకేషన్ ద్వారా దీనికి ముగింపు పలకవచ్చు. ఎలాంటి ఎడ్యుకేషన్, ఏ ఎడ్యుకేషన్ అయితే అభివృద్ధి వైపు తీసుకువెళ్తుందో, ఏ ఎడ్యుకేషన్ అయితే రాజకీయ నాయకుల అబద్ధాలను వెంటాడి తరిమి దాన్ని ఆపేస్తుందో, ఏ ఎడ్యుకేషన్ అయితే రాజకీయ నాయకులను సంస్కరిస్తుందో, అలాంటి ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు మత విద్వేషాలు తగ్గుతాయి.